మైలారం కత్వ వీడియో తీయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ చెరువు మా ఊరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ చెరువును మా సైడు కత్వ అంటాం ఫ్రెండ్స్. ఒకవేళ ఆ చెరువు కనుక నిండితే 40-50 గ్రామాలకు నీళ్లు అందిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం బోర్ వేస్తే బోర్ల నీళ్లు అందిస్తుంది ఫ్రెండ్స్. బోర్లకు నీళ్లు కత్వ కనుక నిండిందనుకో ఒక 40-50 గ్రామాల బోర్లు ఆపకుండా వస్తాయి నీళ్లు. నీళ్ళతో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ చెరువు ఎండిపోతే మా సైడ్ బోర్లన్నీ ఎండిపోతాయి ఫ్రెండ్స్. అంటే నీళ్ళు ఎక్కువ ఉండయి. ఆ చెరువు నిండినప్పుడే మా బోర్లు చాలా ఎక్కువగా నీళ్లు పోస్తాయి, పంటలు కూడా బాగా పండుతాయి. ప్రస్తుతం మేము అక్కడికే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ చెరువులో నీళ్లు వస్తున్నాయని చెప్పారు. మరి వస్తున్నాయా రావట్లేదా అనేది తెలుసుకుందామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీకు అక్కడికి వెళ్ళాక క్లారిటీగా చూపిస్తాయి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఏమనేది. మీర్ఖాన్పేట్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, మీర్ఖాన్పేట్ హనుమాన్ టెంపుల్. గ్రామము ఇది దాటంగానే మైలారం వస్తుంది. చెరువుకు వెళ్ళే దారి చెరువులోకి నీళ్ళు వెళ్ళే కాలువ. అక్కడ సైడ్ పైనకి నీళ్ళు పడితే ఈ కాలువ పోటీ నీళ్ళు వెళ్తాయి. ఇంతకుముందు కీడంగా రోడ్డు చేసిర్రు, నీళ్ళు వచ్చేసరికి మొత్తం కాలువ అంతా రోడ్డు అంతా చీలిపోయింది కాలువ నీటి ప్రవాహానికి. ఎందుకంటే ఈ నుంచి ఎంత దగ్గర అవుతుంది, లేకపోతే తిరిగి ఒక 5-10 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. అందుకనే దాని నుంచి తిప్పి దిగుతున్నాము. ఇక దిగి
వాడు యుద్ధానికి సిద్ధమైనట్టే కలదానికి ఎట్లా ఎట్లా ప్రిపేర్ అవుతుండు. ఇదే మైలారం చెరువు, మొత్తం ఏడువాడ గుంతలు తీసిర్రు. మొన్న ఎండాకాలంలో నీళ్ళని ఎండిపోయినాయి, ఏడువాడ గుంతలు తీసిర్రు. ఇప్పుడు ఆ గుంతలలో నీళ్ళు అయినాయి అంతే. మరి ఇంకెన్ని వర్షాలు పడితే ఈ చెరువు నింతదో మనం అయితే అంచనా వేయలేం. 70 ఎకరాలు దాదాపు దీని విస్తీర్ణం. 5 సంవత్సరాల కింద ఈ మొత్తం నిండి చెరువు అవతలకి నీళ్ళు వెళ్ళేది, కాలువ దూకేది. ఇప్పుడు మొత్తం బండలు వెళ్ళి నీళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. రీసెంట్గా 20 డేస్ బ్యాక్ తుఫాన్ లాగా వర్షం వచ్చింది. ఆ వర్షానికి ఈ మాత్రం నీళ్ళు వచ్చాయి. ఈ మాత్రం నీళ్ళకైనా కానీ మా సైడు బోర్లు అయితే కొన్ని నీళ్ళు పెరిగాయి. కానీ కత్వ నింతే మనకి మంచిగా నీళ్ళు వస్తాయని అందరూ చెప్తుంటారు. గణేషులని ఇక్కడ వేసి వెళ్ళారు. ఎండలు ఎక్కువ కొట్టడంతో గణేషులు మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి గణేషులు మొత్తం పైనకి తేలారు. చాలా గణేషుల్ని వేశారు ఇక్కడ, కానీ మొత్తం నీళ్ళలో తేలిపోయాయి. నీళ్ళు ఇంకిపోయినాయి లోపలికి ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల. ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ చెరువు. ఇంకో అక్కడ గుట్టల నుంచి ఇక్కడ ఇంకో ఇది కత్వ నింతే దాంట్లోకి వెళ్ళిపోతే నీళ్ళు. ఇది ఫ్రెండ్స్ మైలారం కత్వ, మైలారం చెరువు. గణేషుని చాలా గణేషులు వేశారు దీంట్లో. అన్నీ నీళ్ళు ఇంకిపోవడం వల్ల అన్ని గణేషులు పైనకి తేలుతున్నాయి. బొమ్మది నీళ్ళు ఎక్కువ ఉండడానికి భయపడి ఉరికొచ్చాడు. నేను ఇంకో బొమ్మది కాల్వ దాటాడు ధైర్యం చేసి. మైలారం కత్వ నింతే నీళ్ళన్నీ ఇక్కడికే చెల్లిపోతాయి. దీన్ని రీసెంట్గా గ్రామ ప్రజలందరూ కలిసి కట్టారంట. దీన్ని ఇంకోటి అవతల సైడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాం మీకు. అది
అది పురాణ కాలంలో ఎవరు కట్టారో కూడా ఇక్కడ ప్రజలకు తెలియదంట. నాలుగైదు సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఈ కత్వ నుండి నీళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. ఇక్కడనైతే ప్రశాంతమైన వాతావరణం ఉంది, కొండలు చెట్లు దాంట్ల పక్కన నీళ్ళు చాలా బాగుంది వాతావరణం. ఏంది ప్రశాంతంగా ఉంది ఇక్కడ, కాకపోతే ఎండనే ఎక్కువ పడుతుంది. ఇది రెండవది మనం చెప్పుకొచ్చిపోయింది బదలాడుతుండ వాళ్ళనని దండం పెడతా అని కూడా అంటుండు. సేమ్ డ్యామ్ టైప్ లో కట్టారు ఫ్రెండ్స్. అప్పుడు మరి మనకంత తెలియడం లేదు, ఇది ఎవరినైనా ఇక్కడ తెలియదు అంటున్నారు. ఇది ఇంత పెద్దగా ఉంది అని నాయన అప్పటి కాలంలోనే టెక్నాలజీ చూడండి కట్టినట్టే ఉంది. ఇది కిందంగా లీక్ అయ్యి వాటర్ వెళ్తున్నట్టు కొంచెం శబ్దం వచ్చింది. అసలు ఎన్ని నీళ్ళు వెళ్తున్నాయి ఏమి వెళ్తున్నాయి అని చూద్దామని కింది దాకా వెళ్ళాము. ఇది కొంచెం చాలా డేంజర్గా ఉందిరా నాయన, మా మామూలు డేంజర్ కాదు ఇది. మెల్లగా దిగాను భయపడుకుంటూనే, మొత్తానికి దిగనైతే దిగాను కానీ మళ్ళీ ఎక్కేది ఎలాగో అర్థం కాలేదు. అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుంది. అత్యంత కష్టపడి దిగాను. దాదాపు ఇది రెండు ఫ్లోర్ల బిల్డింగ్ కంటే ఎక్కువనే ఉంటుంది లోతు. మీ కెమెరాలు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ ఆడ చూస్తుంటే డ్రాప్స్ పడుతున్నాయి. మైలారం చెరువు పరిస్థితి ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఎప్పుడు నిండాలనో మా సైడ్ బోర్లు ఎప్పుడు ఫుల్ వేయాలనో, దేవుడు కరుణిస్తే ఎప్పుడు జరుగుతుందేమో చూడాలి. వీడియోలా కాదు, ఇంత హైట్ ఇంత హైట్ ఉంది. దోస్తులు లీక్ అయింది దిగేటప్పుడు ఎంత భయంకరంగా ఉండేదో, ఎక్కేటప్పుడు ఇంకా భయం అయింది ఫ్రెండ్స్. పుసుక్కున కాలు జారింది అనుకో, కథం ఏం లేదు ఇక, కథమే కైలాసానికి టికెట్ బుక్ చేసుకున్నట్టు. ఒకప్పుడు ఫుల్ వాటర్ ఉండే నిండా, ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. మళ్ళీ ఎన్నడ నిండుతుందో ఏమో చూడాలి. చెరువుకు జాయింట్ అయిన కాలువ, ఈ కాలువ పంటే అందులోకి నీళ్ళు వచ్చాయి. చెప్పండి. మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇక ఇంటికి. వెళ్ళేటప్పుడు భయపడ్డాడు, ఎత్తుకపో అంటే ఎత్తుకపోదాం అనుకున్నా కానీ కుదరలే. నేను నీళ్ళ ముంగల్కి వాడు ఇంకా మళ్ళీ వచ్చాడు, మొత్తం నానిపోయాడు. ఇది మైలారం కత్వ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.